హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో ఆన్ మై 2-డే ట్రిప్ ఆఫ్ డివోషన్ అండ్ ఫన్ ఫ్రమ్ ముంబై. ఏ 5-అవర్ డ్రైవ్ ఫ్రమ్ ముంబై ఈజ్ ద హోలీ త్రయంబకేశ్వర్, వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఫ్రమ్ త్రయంబకేశ్వర్ వీ వెంట్ టు సులావైన్ విచ్ ఈస్ 40 kilometers అవే ఫ్రమ్ త్రయంబకేశ్వర్. ఆఫ్టర్ హ్యావింగ్ దర్శన్ వీ వెంట్ టు సులావైన్ అండ్ రిలాక్స్ దేర్. ఏ గుడ్ ప్లేస్ టు రిలాక్స్ అండ్ రెస్ట్ ఇన్ ద వండర్ఫుల్ ఎంబియన్స్. This was my devotional cum relaxation trip that I went on 17th March. We left Mumbai around 9 a.m. and saw the hustle bustle of the city, which anywhere never sleeps even in the night. The office goers rushed to the taxis and vehicles and buses, and scores of people queuing up in a taxi and bus stands, and the local train speeding by the side. It was busy as usual for Mumbai. We left the city and the driver was driving past the vast godowns and logistic park. The god section soon took us through amazing hills, and the snaking railway track beneath with tunnels was a sight to see. Soon we took the diversion route to Trayambakeswar temple, some 30 kilometers from Nashik. Being a Monday, the temple was bustling with devotees, and the vast temple complex with its beautiful Nagara style temple and surroundings was strangely calming in spite of the rush around. People said it's much more beautiful during or just after rains. After praying and seeking the blessings of Mahadev, we were fortunate also to see the temple procession to the Godavari river for the ritual bath to the divine symbols taken out in the palanquin. We soon left Trayambakeshwar and headed to Sula Vineyard, which was overnight place of rest and stay for us. Sula Vineyards offer a great experience of vineyard tour and wine tasting as a day visitor too. But staying overnight gives a totally rejuvenating experience due to the tasteful decor and ambience, and plenty of photo opportunities in the vineyard as you can see for yourselves. Thank you. హాయ్ ఫ్రెండ్స్, నేను మార్చిలో ముంబై వెళ్ళినప్పుడు అక్కడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళి అక్కడి నుంచి సూలా వైన్యార్డ్కి వెళ్ళాను. ఫస్ట్ నేను ముంబై నుంచి 9 గంటలకి బయలుదేరాము ట్యాక్సీలో ఫ్రెండ్స్తో కలిపి. త్రయంబకేశ్వర్ వెళ్ళేసరికి 12 అయింది. మా అందరికీ టీకాలు పెట్టడానికి పిల్లలు ఇంకా సాధువులు వచ్చి మా నుదుట టీకాలు పెట్టారు. శివలింగం ఆకారంలో నామాలు పెట్టి టీకాలు పెట్టారు. తర్వాత మేము లోపలికి వెళ్ళి త్రయంబకేశ్వరిని దర్శించుకున్నాము. అక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు కాబట్టి బయట తీశాను. తర్వాత దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి అక్కడ ప్రొసెషన్ జరుగుతూ కనిపించింది. ఊరేగింపు, దేవుణ్ణి ఊరేగిస్తూ గోదావరి దగ్గరికి తీసుకువెళ్ళారు స్నానానికి. అది కూడా చూసి అక్కడి నుంచి మేము సూలా వైన్స్కి వెళ్ళాము. అక్కడ వైన్ తోటలు అవి చాలా బాగున్నాయి. Thank you.
चांगला पढ़ाई कर रहे या नहीं? पढ़ाई पढ़ाई स्कूल जा रहे? स्कूल जा रहे? पहले మేము త్రయంబకేశ్వర్ నుంచి సూలా వైన్స్కి వెళ్ళాము. అవి 180 కిలోమీటర్లు ఉంటుంది నార్త్ ఈస్ట్ ఆఫ్ ముంబైకి. అక్కడ సూలా వైన్స్ని రాజీవ్ సామంత్ అనే ఆయన 1999 స్థాపించారు. ఇండియాలో మోస్ట్ అవార్డెడ్ వైన్ బ్రాండ్ సూలా వైన్స్లోనే తయారవుతాయి. ఇక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. అక్కడికి వెళ్ళగానే మేము సాయంత్రం భోజనం చేసి సన్సెట్ చూసాము. చాలా ప్రశాంతమైన వాతావరణం. మన చుట్టుపక్కల అన్ని రకాల పూల తోటలు, మొక్కలు, ఇంకా వైన్ యార్డ్స్, గ్రేప్స్ అన్నీ చూసాము. అక్కడ వాతావరణం చాలా బాగుంది. మేము సాయంత్రం రిలాక్స్ అయ్యి మొన్నడు అక్కడ వైన్ తయారీ కూడా చూపించారు. ఆ యూనిట్కి వెళ్ళి వైన్ ఎట్లా చేస్తారో అవన్నీ చూసి మొన్నడు బయలుదేరి అక్కడ నుంచి ఆ వైన్ యార్డ్లో కొంచెం షాపింగ్ కూడా ఉంది. అక్కడ టీషర్ట్స్ అవి తీసుకుని ఇంకా బయలుదేరి మళ్ళీ ముంబైకి వచ్చేసి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చూసారా పొద్దుతిరుగుడు పూలు. అక్కడ సన్సెట్, వెనక వైపు కొండలు, ఇంకా అదే పొద్దుతిరుగుడు తోటలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వాతావరణం మనకి సిటీలో ఎక్కడ దొరకదు కదా. నా ఫ్రెండ్స్ అంజు, మంజుతో కలిపి అక్కడ వైన్ యార్డ్కి వెళ్ళి అవన్నీ చూసి అక్కడ నుంచి షాపింగ్ షాప్కి వెళ్ళాము. అక్కడ షాప్లో అన్నీ చూసి మేము వైన్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాము, వైన్ బాటిల్ షేప్లో. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, క్రోకరీ అవన్నీ కూడా. అవన్నీ చూసి ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ రీచింగ్ సూలా వైన్స్ వి సా ద సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్ బిహైండ్ ద హిల్స్ and also walked around and took so many pictures. The Sula wines have shown us like wine processing. After that, they have taken us for wine testing also. I did some shopping with my friends Anju and Manju.
ద్రాక్ష నుంచి వైన్ తయారు చేయడం అవన్నీ చూపించి అక్కడే ఉన్న టేస్టింగ్ సెంటర్ కూడా తీసుకువెళ్ళారు. రకరకాల వైన్స్ గ్లాసుల్లో పోసి అవన్నీ మనం టేస్ట్ చూసి మనకి నచ్చకపోతే అక్కడే ఒక బాటిల్ ఉంటుంది, అందులో హోమ్ వేసి మళ్ళీ వేరే వైన్ టేస్ట్ చేయొచ్చు అన్నమాట. నాకు ఫోటోగ్రఫీ నాకు చాలా నచ్చింది. ఆ డ్రింక్ పోయేటము ఆ రిఫ్లెక్షన్స్ అవన్నీ నేను షూట్ చేస్తూ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను టీ టోటల్ కదా, వైన్ డ్రింక్ చేయను కదా, అందుకని ఈ ఫోటోగ్రఫీని చాలా ఎంజాయ్ చేశాను నేను. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. Five styles of wines. Okay. Five major styles, which is red, white, sparkling, rosé, and dessert. Okay. In red, we have the Rasa collection, which is our flagship wine for flagship collection right now. These wines are aged in French oak barrels for the longest period comparatively, as compared to other wines. Thus, they are very easy to consume. They are smooth. You can also go for tour and tastings. And in sparkling, we have this tropical rosé. This was launched on our 15th anniversary. This is refreshing. This is rosé in color. You pour it in a glass, you get beautiful pink colors and bubbles. Because it's sparkling, you get notes of tropical fruits in it, like apples, peaches, passion fruit. You can also, you know, pair this wine with appetizers. Okay. In white, the second wine that we serve is this Dindori Reserve Chardonnay. Chardonnay is name of the grape variety, which is also known as queen of white grapes. Queen of? White grapes. Oh. Yeah. So this is again aged, but the red wines were aged in French oak barrels. This is aged in American barrels. Okay. Thus, it gives you a buttery taste when you, you know, take a sip and it's on your palate. You get that buttery and soft texture. Okay. You can pair this wine with foods like salad, fish, mostly food just mein natural butter, natural oils hote hai. Then we have rosé. This is special because rosé wines are usually off dry. There is perceptible some amount of sugar that you can feel, but this is India's only dry rosé wine. The grape variety is Grenache. Okay, then these are the two red wines that we serve in the tasting. The last wine is the Sauce Moscato.
This is a seasonal wine. Okay. You don't get this throughout the year. Oh. This gives you nice notes of peaches. It's sweet and tasty. It has 95 grams of sugar, which all comes from the natural grape. Okay. It's freshly made. Sparkling Shiraz special is ke liye hai kyunki this is Asia's first red sparkling. Red wines were never sparkling. Were never in sparkling style. This is Asia's first red sparkling. చెట్లు, నేచరు, పువ్వులు, పూల మొక్కలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఫొటోస్ తీసుకున్నాను. అక్కడంతా వాక్ చేస్తూ మార్నింగ్ చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఈ నీడలు అవి చూడండి ఎంత బాగున్నాయో, పచ్చటి ఆకులు నీడలు ఈ పండు టాక్ మీద పడుతూను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.